నెల్లూరు రూరల్ నియోజకవర్గం 31వ డివిజన్ వైసీపీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ అల్లాబక్షు ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి నెల్లూరు పార్లమెంటు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. నూతనంగా తెలుగుదేశం పార్టీలో చేరిన వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రాజకీయాలు పేరు డబ్బు సంపాదన కోసం దౌర్జన్యాలు చేయడం కోసం కాదని సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలోని పీడిత ప్రజలకు అండగా నిలబడాలని ప్రజలపై జరుగుతున్న అన్యాయాలు వేదనలపై వారికి అండగా నిలబడి పోరాడాలని టీడీపీ ప్రాథమిక అంశాలని తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించేందుకు ప్రతి 30 ఇళ్లకు కుటుంబ సాధికార సారథులను నియమించబోతున్నామని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా సోమవారం నెల్లూరు రూరల్లోని విద్యుత్ భవన్ వద్ద నిరసన తెలుపబోతున్నామని తెలిపారు. ఎండనక వాననక ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దానిపై గళం విప్పడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజానాయుడు, పెంచల్ నాయుడు, కంటే సాయిబాబా, మేకల నరేంద్రరెడ్డి, సాబిర్ ఖాన్, జలదంకి సుధాకర్, సోమశేఖర్ రెడ్డి, జహీర్, రమణనాయుడు, ఇలియాస్, మునాఫ్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జ్ అల్లాబక్షు మరి యూనిట్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ యొక్క ఆధ్వర్యంలో 31వ డివిజన్ నుంచి అనేక మంది యువత అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇతర పార్టీ నుంచి కావచ్చు, అందరు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ తెలుగుదేశం కుటుంబంలోకి స్వాగతిస్తున్నా, స్వాగతం సుస్వాగతం. ఈ తెలుగుదేశం పార్టీలో రావడం అనేది ప్రజల కోసం సేవ చేయడానికి. రాజకీయాలు అనేది ఏదో పేరు కోసమో, డబ్బు సంపాదించుకోవడం కోసమో, దౌర్జన్యాలు చేయడం కోసం కాదు, లేదా దౌర్జన్యాలు చేస్తే తప్పించుకోవడానికి కాదు. రాజకీయాలు సమాజంలో పీడితులైన వాళ్ళకి మనం అండగా నిలబడ్డానికి, ప్రజలకి జరుగుతుండే వాళ్ల పైన జరుగుతుండే వేదనలకి మనం వాళ్లతో పాటు నిలబడి పోరాడడానికి, తెలుగుదేశంకి ఇదే తెలుగుదేశం యొక్క ఫండమెంటల్స్ కాబట్టి యువత అందరినీ కానీ హృదయపూర్వకంగా ఈ తెలుగుదేశం పార్టీలో స్వాగతిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరూ కలిసికట్టుగా ఈరోజు వీళ్ళందరినీ స్వాగతించడం కానీ చాలా సంతోషమేస్తుంది. రాబోయే రోజుల్లో కానీ తెలుగు ప్రజల భవిష్యత్తు కావచ్చు, రాష్ట్ర ప్రజల బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలని ప్రతి ఒక్కరూ, మనం చూశారు ఎమ్మెల్సీలో చదువుకున్న వాళ్ళు, స్టేక్ హోల్డర్స్ వాళ్ళందరూ ఏదో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కార్మికులు, సొంత చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కలిసి వేసి ఒక దిక్సూచిగా చూపించారు. ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం మాకు కావాలి అని ఒకటి చూపించారు, అదే రేపు జరగబోతుంది. కాబట్టి ప్రజలందరినీ కాని ఏ సమస్య ఉన్నా మా క్లస్టర్ ఇన్ఛార్జ్లు ఉన్నారు, మా యూనిట్ ఇన్ఛార్జ్లు ఉన్నారు, మా అక్కడ బూత్ కన్వీనర్లు ఉన్నారు, మేము కాని ప్రతి 30 ఇళ్లకి తెలుగుదేశం పార్టీ వాలంటీర్ ని ఏర్పాటు చేయబోతున్నాం. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజల కోసం మేము పోరాడతాం. రేపు గాని కరెంటు ఆఫీస్ దగ్గర కరెంటు బిల్లులు పెరిగిపోతే రేపు తెలుగుదేశం రాష్ట్రం మొత్తం గాని కరెంటు ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయబోతున్నాం. ప్రజల కోసం ఎండలేదు, వానలేదు, ఎప్పుడు గాని ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే దానికి వాయిస్ ఎత్తడానికి, వాళ్ల కోసం పోరాడడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఉంటారని కానీ తెలియజేస్తాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-996-9791.